బోయినపల్లి గ్రామంలో చిరుతల రామాయణం నాటకం గ్రామస్తులను అలరిస్తుంది. నాటకంలో ప్రత్యేక ఆకర్షణగా రావణాసురుడు పాత్రధారుడు సావనపల్లి శ్రీనివాస్, రాముని పాత్రధారుడు బొడ్డు రాములు నిలిచారు. నేటికి ప్రాచీన కళలను ఆదరించడం హర్షణీయమని అన్నారు సర్పంచ్ గుంటి లతాశ్రీ. బోయినపల్లి మండల కేంద్రంలో వేసవి కాలక్షేపంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మహాభారత కళాకారుల ఆధ్వర్యంలో చిరుతల రామాయణ నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరి మన బోయినపల్లి గ్రామ సర్పంచ్ గారు మరి స్వామివారికి నారికేలం సమర్పిస్తున్నారు. పెద్దలందరినీ కూడా నారికేలం సమర్పించాల్సిందే కోరుతున్నాం. గుంటి లతాశ్రీ శంకర్ గారికి, స్థానిక ఎంపీటీసీ స్తంభ పుచ్చమ్మ లక్ష్మణ గారికి, మరియు వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులకు మరియు కళాకారులకు మరియు వేదిక ముందున్న బోయినపల్లి మండల ప్రజలకు నా యొక్క కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ బోయినపల్లిలో మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు చిన్న పుట్టూరు కూడా మేము గత 30-35 సంవత్సరాల క్రితము ఊళ్ళో కళాకారులు కిందోళ్ళు కానీ మాటోళ్ళు కానీ ఇంకా వాళ్ళు పటాలు వేసేవాళ్ళు. అప్పుడు మీ చిన్నప్పుడు సంతులు పట్టుకెళ్ళి మీలాగే ముందట్టు కూర్చొని చూసేవాళ్ళం. ఇప్పుడు మారుతున్న తరుణంలో ఇంత టీవీ అని నెట్ అంటే ఇంటర్నెట్ వచ్చిన సమయంలో ఏ ఒక్కరు కూడా ఒక 5-10 నిమిషాలు కూడా టీవీ లేకుండా ఉంటున్నారు. కానీ ఈరోజు ఈ కళాకారులకు మనం చూడడానికి వచ్చినామంటే మీ అందరికీ నేను నా తరపున కళాకారుల తరపున మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు వేరే అర్థం చేసుకుంటారు కాబట్టి ఇప్పటికే 10 గంటలు అయిపోయింది. వారికి మనము చప్పట్లతో కళాకారులను అభినందించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.